సో ఈరోజు మనం అభిలంబ రేఖ నిర్వచనాన్ని నేర్చుకుంటున్నాం. నిన్న మనం స్పర్శరేఖ నిర్వచనాన్ని నేర్చుకున్నాం, కాబట్టి ఈరోజు మనం అభిలంబ రేఖ నిర్వచనాన్ని నేర్చుకుందాం. సో ఏదైనా సరే ఒక వృత్తం మీద ఉన్నటువంటి బిందువు పి దగ్గర ఏర్పడేటువంటి స్పర్శరేఖకు లంబంగా ఉంటూ పి గుండా పోయేటువంటి సరళ రేఖను వృత్తానికి పి వద్ద మనం అభిలంబ రేఖ అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. అట్లానే స్పర్శరేఖ అభిలంబ రేఖ సమీకరణాలు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనేది. సో ఏదైనా ఒక వృత్తాన్ని కనుక మనం తీసుకొని ఆ వృత్తం యొక్క బిందువు పి వద్ద, సో ఇది కనుక సి అని తీసుకుంటే పి వద్ద స్పర్శరేఖకు లంబంగా ఉంటూ, పి వద్ద కనుక స్పర్శరేఖకు కనుక లంబంగా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే అభిలంబ రేఖ సమీకరణం అంటారు. ఓకే, సో ఇది ఒక వృత్తం కనుక మనం తీసుకొని ఇక్కడ మన బిందువు అనేది పి అవుతుంది. ఈ బిందువు ఎలా ఉంటుందంటే ఇది స్పర్శరేఖ అవుతుంది, ఈ వృత్తానికి స్పర్శిస్తూ ఉంటుంది. అలానే ఈ బిందువు స్పర్శరేఖకు లంబంగా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ డయాగ్రామ్లో ఇది స్పర్శరేఖకు లంబంగా ఉంటుంది. లంబంగా ఉంటూ పి నుండి వెళ్తూ ఉందన్నమాట ఈ సరళరేఖ. పి నుండి వెళ్తూ ఉన్నది కాబట్టి మనం దీన్ని ఏమంటారంటే పి వద్ద అభిలంబ రేఖ సమీకరణం అంటారు. ఇదేమో స్పర్శరేఖ అవుతుంది అన్నమాట. ఇది కేంద్రం. సో ఇదన్నమాట మనకి అభిలంబ రేఖ అంటారు. సో ఆ వృత్తంలో ఉన్నటువంటి మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే పి స్పర్శరేఖ నుంచి పీకి స్పర్శరేఖకు లంబంగా ఉంటూ సరళ రేఖను వృత్తానికి పి వద్ద అభిలంబంగా కట్ చేస్తుంది అన్నమాట. అందుకనే దీన్ని అభిలంబ రేఖ సమీకరణం అంటారు అదనమాట. దాన్నే ఇంగ్లీష్లో నార్మల్ ఈక్వేషన్ అంటారు, స్పర్శరేఖను టాంజెంట్ ఈక్వేషన్స్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక సరళకి ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి వృత్తం దృష్ట్యా ఎస్ ఈజ్ ఈక్వల్ 0 వృత్తము దృష్ట్యా అభిలంబ రేఖ సమీకరణాన్ని కనుక్కుందాం మనం. ఇది ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను, ఎగ్జాంపుల్ వృత్తము దృష్ట్యా అభిలంబ రేఖ సమీకరణాన్ని కనుక్కుందాం. అభిలంబ రేఖ సమీకరణాన్ని కనుక్కోండి. చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ ఒక సమీకు ఒక వృత్తం ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10x మైనస్ 2y ప్లస్ 6 అనేటువంటి ఒక వృత్తం ఇచ్చారు, దానికి ఒక బిందువు ఇచ్చారు. మనం దీనికి అభిలంబ రేఖ సమీకరణాన్ని కనుక్కుందాం. సో ముందుగా మీకు అభిలంబ రేఖ సమీకరణం అంటే ఏంటో తెలియాలి. సో అభిలంబ రేఖ సమీకరణం ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ వన్ వై వన్ ప్లస్ ఎఫ్ వై మైనస్ ఆఫ్ వై వన్ ఇంటూ ఎక్స్ వన్ ప్లస్ జీ ఇజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి అభిలంబ రేఖ సమీకరణం అవుతుంది. ఒకసారి చూడండి, ఇది అభిలంబ రేఖ సమీకరణము. ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ వై వన్ ప్లస్ ఎఫ్ మైనస్ ఆఫ్ వై మైనస్ ఆఫ్ వై వన్ ఇంటూ ఎక్స్ వన్ ప్లస్ జీ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది అభిలంబ రేఖ సమీకరణము. సో ఇక్కడ మనకి ఎక్స్ వన్ వై వన్లు అనేవి 3, 5, 1 తీసుకుంటాము. ఎక్స్ వన్ వై వన్ అనేది 3, 5 అవుతుంది. అలానే జీ కామా ఎఫ్లు అనేవి ఈ కేంద్రం ఈ సమీకరణం నుంచి మనం తీసుకోవాలి. మనకు సమీకరణం నుంచి మనం మామూలుగా కంపేర్ చేసుకుంటే 2g అనేది మైనస్ 10 అవుతుంది, జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. అట్లానే 2f అనేది ఎంత అవుతుంది, 2f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అవుతుంది, c అనేది 6 అవుతుంది. ఇక్కడ మనకి c అనేది అవసరం లేదు, మనకి ఈ సూత్రంలో ఎక్కడ కూడా c లేదు కాబట్టి అవసరం లేదు. సో మనకి gf అనేవి ఇంపార్టెంట్, ఈ రెండింటిని మనము ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము. అలానే x1 అంటే 3, y1 అంటే 5 అవుతుంది. ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది, x మైనస్ x1, x1 అంటే 3, y1 ప్లస్ ఎఫ్, y1 అంటే 5 ప్లస్ ఎఫ్, ప్లస్ ఎఫ్ అంటే ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 మైనస్, వై మైనస్ y1, వై మైనస్ y1 అంటే 5 ఇంటూ x1 ప్లస్ జీ, x1 అంటే ఎంత 3 ప్లస్ జీ అంటే మైనస్ 5. సో ఇప్పుడు మనం ఎక్స్ మైనస్ ఆఫ్ 3, 5 మైనస్ 1 అంటే 4 మైనస్,
వై మైనస్ ఫైవ్, త్రీ మైనస్ ఫైవ్ అంటే ఇక్కడ మనకి దాని వాల్యూ మైనస్ టూ అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం, ఫోర్ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ వై ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టెన్ అన్నమాట. సో దీన్ని కనుక మనం సింప్లిఫై చేసుకుంటే ఫోర్ ఎక్స్ ప్లస్ టూ వై, టూ నెగటివ్స్ కదా, ఈ రెండింటిని యాడ్ చేద్దాము, మైనస్ ట్వంటీ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇది మనకు కావలసినటువంటి అభిలంబ రేఖ సమీకరణము, దేర్ఫోర్ కావలసిన రిక్వైర్డ్ నార్మల్ ఈక్వేషన్ అన్నమాట, కావలసిన అభిలంబ రేఖ సమీకరణము. అభిలంబ రేఖ సమీకరణం ఏమవుతుందంటే ఫోర్ ఎక్స్ ప్లస్ వై మైనస్ ట్వంటీ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇది మనకి సాధించినటువంటి అభిలంబ రేఖ సమీకరణం. దాని యొక్క నిర్వచనము, దానికి సంబంధించినటువంటి ఉదాహరణ ఇక్కడ మీకు తెలియజేయటమైంది.